యేసు విమోచకుడ నా ప్రాణ నాదుడా, యేసు నా రక్షకుడ ఆత్మాభిషేకమా, యేసు విమోచకుడ నా ప్రాణ నాదుడా. నసార నిన్ని స్తుతించి నదిలోన నిన్నే కొలుతూ, నసార నిన్ని స్తుతించి నదిలోన నిన్నే కొలుతూ. నిజమైన ద్రాక్షావల్లి నా యేసు నాలో ఉండగా, నిజమైన ద్రాక్షావల్లి నా యేసు నాలో ఉండగా, వాగ్దాన భూమిలో మంచి నేల బలమునై, వాగ్దాన భూమిలో మంచి నేల బలమునై, ప్రభు కృపలో ఫలించెదా. మనసార నిన్నే స్తుతించి నదిలోన నిన్నే కొలుతూ, ప్రభునామనకు మహిమ కలుగునుగాక. మరి కార్యక్రమంలో ఏకీభవించి వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండములో ఒక వచనాన్ని జ్ఞాపం చేసుకుందాం. సంఖ్యాకాండము 6:24 చదువుకుందాం. సంఖ్యాకాండం 6:24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అనే మరి లేఖనమును మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఈ వచనములో కాపాడును, దేవుడు కాపాడును, దేవుడు కాపాడే ముందు దేవుడు ఆశీర్వదించి కాపాడును అనే లేఖనాన్ని మనము చదువుతున్నాం. ప్రస్తుత ఈ దినాలలో దేవుని కాపుదల చాలా అవసరమయ్యింది. ఎక్కడ చూసినా ప్రపంచమంతా మనుషులు భయాందోళనకు గురి అయి పరుగులెత్తుచున్నటువంటి దినాలలో ఈరోజు వాక్యము సంఖ్యాకాండములో ఉన్నటువంటి లేఖనము దేవుడు ఆశీర్వదించి కాపాడతాడు అని రాయబడినమాట. చాలామంది ఆశీర్వాదం అనే అడుగుతారు, కానీ దేవుడు అంటాడు నేను నిన్ను ఆశీర్వదించి కాపాడతాను. చూశారండి? కాబట్టి ఇట్లా లేఖనాల్లో మనం చూసినప్పుడు దేవుడు ఎప్పుడు దేవుడే కాపాడతాడు, దేవుడే రక్షిస్తాడు, దేవుడే బలపరుస్తాడు. చాలామంది మనుషులు దేవుడితో పని లేనట్లుగా వారు వ్యవహరిస్తారు, కానీ దేవుడే అన్ని విషయాల్లో వాగ్దానం చేసి సహాయం చేశారు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనం చూసినప్పుడు ఆయన ఆశీర్వదించి కాపాడతాను. ఎందుకంటే దీనిలో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నా. ఇస్రాయేలీలు అరణ్య మార్గమున వారు వాగ్దాన దేశానికి ప్రయాణమే వస్తున్నప్పుడు చూడండి, ఒక బిలాం అనేటువంటి ఒక వ్యక్తి ఒక బాలాకు బిలామును కొన్నాడు. చాలామంది ఏం చెబుతారంటే బిలాము ఆ దినాలలో అతను ఏది చెబితే
అది ఏది అంటే శపిస్తే శాపమును దీవిస్తే దీవునయు కలిగి ఉంటాయి అని వాక్యం సెలవిస్తుంది. దైవజనులు అంటారు అతడు అంతర్జాతీయ గొప్ప భయంకరమైన మాంత్రికుడు అని. కాబట్టి అతడు దీవిస్తాడు శపిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రక్రియలో దేవుడే ఏం చేశాడంటే ఇస్రాయేల్ని శపించటానికి అతడు తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు, ప్రయాణం కొనసాగించాడు, ఆల్రెడీ వచ్చేశాడు. ఆ సమయంలో ఆ రాత్రి దేవుడు బిలాంతో మాట్లాడారు. ఏమని మాట్లాడతారంటే ఆ సంఖ్యాకాండం 22:12 కనిపిస్తుంది. ఏమనంటే ఈ ప్రజలు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు కాబట్టి నువ్వు వారి జోలికి వెళ్ళొద్దు. చూశారా, దేవుడే చెబుతున్నాడు ఇస్రాయేలీలు దేవుని ప్రజలు ఆశీర్వదించబడిన వారు నీవు. ఎందుకంటే దేవుడు బిలాముతో ఒక హెచ్చరిక ఇచ్చాడు. ప్రజలకి చాలా హెచ్చరికలు ఇస్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా. ప్రిలరా, ప్రకృతి సంబంధంగా యెరూషలేములో జరిగే విషయాలు, మరి లోకంలో ఉండేటువంటి తీరులు, ఇప్పుడు ఈ రోజున మరి కరోనాని తెగులని పలు విధాలైనటువంటి పరిస్థితులు ప్రపంచమంతా నిండుకొని ఉన్నాయి. కరచాలనలు చేసి కలిసి తిని తిరిగి అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటంటే దీనికి ముందే దేవుడు హెచ్చరికలు ఇస్తూ వచ్చాడు, కానీ మనుషులు దేవుని మాటను వెనకబెట్టారు. దేవుని విషయంలో వారు మనుషులు ఏం చేశారు, వెన్ను చూపారు. అలాగే బిలాముతో దేవుడు చెప్పాడు ఆ ప్రజలు ఆశీర్వదించబడిన వారు ప్రజలు కాబట్టి నేను వారిని ఆశీర్వదించా. ఆశీర్వాదంలో దీవుని ఉంది, ఆశీర్వాదంలో కాపుదల ఉంది. ఆశీర్వాదం దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళొద్దని దేవుడు చెప్పినప్పటికీ కూడా అతడు చేతులెత్తి శపించడం ప్రారంభించాడు. ఎందుకనంటే ప్రియులారా, అదేం ఫలించలేదు. ఎందుకని, దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఆశీర్వాదము అంతేకాకుండా కాపుదల కూడా ఉంటుంది. నేను నిన్ను కాపాడుతాను, యెహోవా నిన్ను కాపాడతాడు. దేవుడు కాపాడాలండి. మనుషులు ధనం సంపాదించుకుంటున్నారు అది కాపాడొద్దని, పదవిని సంపాదించుకుంటున్నారు ప్రయోజనంగా ఉంటుందని, ఇంకేం పర్వాలేదని అని అనుకుంటారు మనుషులు. వెండి బంగారాలు మనిషిని రక్షించలేవు, ధనధాన్యములు మనిషిని రక్షించలేవు. దేవుడు కాపాడతాడు. ఎవరో కాపాడతారు, ఎవరో ఏదో వస్తారని చెప్పి మనుషులు అనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ కొరకు వచ్చినటువంటి తెగులు నిమిత్తం ఎవరో ఏదో మందు కనిపెడతారు, వ్యాక్సిన్ వస్తుంది, మేలు పొందుతాం, పర్వాలేదు, ఆహా ఓహో అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు కాపాడాలి. ఎందుకనంటే బిలాముతో దేవుడు అన్నాడు వారి జోలికి పోవద్దు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహాము చీకటి లోకంలో ఉన్నప్పుడు, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము దేవుని పిలుపును గుర్తించి దానిని అంతటిని విడిచిపెట్టి వస్తున్నప్పుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, నిన్ను ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతారని. ఒకవేళ నిన్ను ఎవరైనా శపిస్తే వారు శపించబడతారు. నీ మూలముగా భూలోకంలో ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. పిల్లరా, మనం ఇట్లా చూస్తామండి క్రైస్తవుల మీద కూడా ఇట్లాంటి భయంకరమైనటువంటి మరి పరిస్థితులు వాటిల్లినా వారి మీద ఆశీర్వాదం ఉంటుందని గుర్తించాలి. మీరు ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉండాలి. మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని పరిశుద్ధాత్మ ప్రేరణలో సంఘ సహవాసంలో మీరు నడుచుకోవాలి. అప్పుడు దేవుని కాపుదల ఉంటుంది. దేవుని ఆశీర్వాదం అంటే ఊరికనే స్తోత్రం అని, జపదండేసినంత మాత్రం స్తోత్రాలు, వస్త్రాలు మార్చుకున్నంత మాత్రం, స్తుతులు చెల్లించేంత మాత్రాన్ని కాదు. పిల్లలు మారు మనసు పొందాలి. నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ మనసును మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి. ఏమండి, తర్వాత బాప్తీసం తీసుకోవాలి, సహవాసం కలిగి ఉండండి. దేవుని ఆశీర్వాదం పొందంతవరకు మీరు నమ్మకంగా ఉండండి. అబ్రహాము కొంత దూరం ప్రయాణం చేసినాక దేవుడు అతనితో మాట్లాడి దీవించాడు. కొంత దూరం ప్రయాణం చేయాలి, దేవుని నీళ్ళు నమ్మకత్వం చూడాలి. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో అట్టి ఆశీర్వాదం పొందినటువంటి ఇశ్రాయేలీలు, అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు యోదాన్ అన్నదమ్ములు అనేకులను కన్నాడు. 12 గోత్రాల వారి మీద అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానము ప్రయోజనకరంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టే వారిని శపించొద్దు అని చెప్పాడు. శపించినందువలన, చేతులెత్తినందువలన అతనే అవమానపరచబడ్డాడు. ప్రియులారా, ఈరోజు మనం చెప్పుకునే మాటల్లో దేవుడు కాపాడతాడు
ఆ తర్వాత కూడా ఎస్టర్ కాలంలో కూడా ముద్దకయ్యి ఇస్రాయిల్ను చంపాలని చూశాడు. చిట్ట చివరికి ఆశీర్వదించబడు ప్రజలు వారిలో నిత్య జీవం ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది. కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి మోర్దకయ్యి అతడే మరణించడానికి కారకుడయ్యాడు. ప్రిలారా, ఈ సమయంలో ఒకటి రెండు మాటలని మీకు జ్ఞాపం చేస్తాను. రెండు మొదటి మాట చూద్దాం, చూడండి. 121వ కీర్తనలో 7వ వచనం ఒకసారి చదువుతున్నానండి. ఆ 121 కీర్తన అంతా చక్కని కీర్తన, కాపుదల కీర్తన, క్షేమదాయకమైనటువంటి కీర్తన. ఈ ప్రవచనాత్మకమైన కీర్తనలో 7వ వచనంలో ఒక మాట చదువుతున్నాను. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రైజ్ ద లార్డ్. ఏ అపాయము రాకుండా కాపాడును, ముఖ్యంగా ఈ మొదటి మాటలో నీ ప్రాణమును కాపాడును. యిర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 4 వచనంలో కూడా చక్కగా రాయబడి ఉంటుంది, యెహోవా నిన్ను కాపాడును. నీవెక్కడికి వెళ్తావో, నువ్వు వెళ్ళిన ప్రతి చోటికి, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు, ఆయనను యెహోవా నిన్ను, దేవుడు నిన్ను కాపాడతాడు, దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రాణమును కాపాడతాడు దేవుడు అనే మాట చక్కగా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎందుకనంటే ప్రస్తుతం మీకు మరలా నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, చూడండి, కరోనా అనేటువంటి ఈ తెగులు శరీరానికి ఏమైనట్టు, గాయాలైనట్టు కనిపించటంలా, అది కేవలంగా క్షణములో ప్రాణాన్ని గాయపరిచి ప్రాణం తీసేస్తూ ఉంది. మనిషి అంతా బాగానే ఉంటున్నాడు. కానీ అందునిమిత్తమేనేమో ఇక్కడ వాక్యం రాయబడిన మాట ఏంటంటే, నీ ప్రాణమును యెహోవా కాపాడును. ఎంత మంచి మాట, దేవుడు కాపాడతాడు. సెక్యూరిటీ పెట్టుకుంటారు చాలామంది, ఎంత మట్టికి గ్యారంటీ ఇవ్వగలరండి? ఒక ఆయన ఒక కుక్క 80 లక్షల చొప్పున 2 కుక్కలు కొన్నాడంట, 16 లక్షలు పెట్టి బెంగళూరులో. ప్రిలరా, అతను తన యొక్క అపార్ట్మెంట్కి, తన యొక్క కలిగిన యావదాస్తికి కాపాడితే అని చెప్పని రాత్రి విడిచిపెట్టేసేవాడు. దానికి అయ్యే ఖర్చు ఎంతో. అతను బహు ఆస్తిపరుడు, కానీ అలాంటి గొప్ప గొప్ప జాతి కుక్కలను కొని 16 లక్షలు పెట్టి వాటికి మేపుతూ ఉండేవాడు. రోజు టైం ప్రకారం వెళ్ళి వాటికి భోజనం పెట్టేవాడు అంటండి. అతను ఎలాగానే ఆ కుక్కలు మీదబడి నాకే అంటండి. చూసారా, కాసేపు నాకిచ్చుకునేవాడు, ఆ యొక్క ప్రేమను చూపించేవాడు. ఒక రోజున ఏదో పని నిమిత్తం బాగా లేట్ అయిపోయింది, వాటికి ఆహారం పెట్ట తీసుకెళ్ళటం లేట్ అయిపోయింది. ఇతను అడవిడికి వెళ్ళాడు. అప్పటికే పొద్దుటిపూట 9 పడే వేయాల్సిన ఆహారము 2, 3, 4 అయిపోయింది. ఇతను ఆతృతతో వెళ్ళాడు, ఆ అడవిడికి వెళ్ళాడు. ముందు అవి కుక్కలతో నాకిచ్చుకుంటాడు. తర్వాత అవి ఏం చేసినట్టే లేట్ అయినందున ఆకలితో అలమటించి అతను పట్టి చంపేసినాయి అంట. చాలామంది అనుకుంటారండి, కుక్కల వల్ల, చాలామంది క్రైస్తవులు కదండి, అది తప్పు అనిపించకపోయినా ముద్దుగా పెంచుకుంటే తప్పేం లేదు, కానీ అవి కాపాడితే అనుకోవటం తప్పు. ఆస్తుపాస్తులు మనం కాపాడితే అనుకో, ఈ మనుషులు మనం కాపాడతారు, ఇల్లుంటే మనకు చాలు, మన లైఫ్కి ఇల్లుంటే నాకు ఇంకేం పర్లేదండి కదా, వాళ్ళుంటే బాగుంటుంది, ఇల్లుంటే బాగుంటుంది, నేను హ్యాపీగా ఉండొచ్చు, తృప్తిగా ఉండొచ్చు అనుకుంటారు, నేను కాపాడబడతానని సంతోషంగా ఉంటాను అనుకుంటారు. కానీ నీ ప్రాణమును యెహోవా కాపాడును. దేవుని యొక్క వాక్యంలో ఇలా వ్రాయబడిన మాటలు ఇంకా ఏమని రాయబడి ఉంటాయంటే, దేవుని యొక్క వాక్యంలో ప్రిలరా, అభిగయలు దావీదుతో చక్కని మాట మాట్లాడారండి. ఏంటంటే ఆ మాట, నీ ప్రాణము జీవపు మూటలో భద్రపరచబడింది. ఎంత మంచి మాట చూడండి, దావీదు యొక్క ప్రాణము జీవపు మూటలో అది భద్రపరచబడి జీవ కవిలలో ఉంది పేరు, ఆయన ప్రాణము. కాబట్టి ఇది చాలా మంచి మాట కదా, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు మారుమనసు పొందావు, దేవుని తెలుసుకున్నావు, దేవుని కొరకు ఎన్నో అవమానాలు పొందావు అనుకోండి, చాలా వాటిని విడిచిపెట్టి వచ్చావనుకోండి, కానీ నిన్ను ఎంత భద్ర, దావీదు ప్రాణము జీవపు ఓటలో ఉన్నప్పుడు మరి నీవు, యేసు ప్రభు కూడా ఆ మాట గురించి కూడా రాయబడింది యోధా పత్రికలో 1వ అధ్యాయము కదా, అది 3వ వచనం ఉంటుంది, యేసునందు మీరు భద్రపరచబడి ఉన్నారు. ఎంత మంచి మాట, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డారు, ఆ రక్తం అనే కోటలో ఉంటారు, యేసుక్రీస్తులో మీరు భద్రపరచబడి ఉంటారు, యోధా పత్రికలో రాయబడి ఉంది.
దావీదు ప్రాణము జీవపు మూటలో నిత్య జీవములో మూట కట్టబడి భద్రపరచబడింది. కాబట్టి ప్రియులరా గమనించండి, సౌలు 38 సంవత్సరాలు ఈటు పట్టుకు తిరిగాడు, చంపగలిగాడా? కారణం ఏంటంటారు, దేవుడు భద్రపరుస్తాడు. నీ ఎవరు ప్రాణం భద్రపరచబడిందో, లోకంలో ఎన్నో తెగుళ్ళు అండి, ఇప్పుడు ప్రజెంట్గా మనము ఈ తెగుళ్ళు చూస్తున్నాం. అది తర్వాత ఎలా ఉంటుందో తెలీదు, పరిస్థితులు తెలీదు, ప్రపంచ పరిస్థితులు, ప్రపంచాన్ని గురించి కూడా టెక్నాలజీ ఎక్కువయ్యి అంచనా వేస్తున్నారు, ఏవో చెబుతున్నారు. ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి చూడండి, ఈ మొదటి మాటలో దేవుడు నీ ప్రాణమును కాపాడతాడు. ప్రియులారా దేవుడు చెప్తున్న మాట, నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడతాడు. దేవుని దగ్గర రాలేకపోతున్నారు ప్రజలు, సుఖక్షేమాలు అనుకుంటున్నారు. లోకము, ధనము, విగ్రహాధన, పాపము, వ్యామోహము, పదవి, ఇలాంటి ముసుగులో, భ్రమలో మనుషులు ప్రియులరా తమ జీవితాన్ని మరి కాలయాపన చేస్తున్నారండి. ప్రభు దగ్గర రావాలి. ఇంకా మారుమనసును పొందని వారు ఉంటే మారుమనసు పొందండి, ప్రభుని తెలుసుకోండి, ప్రభు వైపు తిరగండి. ఎంతకాలం నీవు దేవునికి వీపు త్రిప్పి నడుచుకుంటావు? నీ ప్రాణమును కాపాడువాడు యెహోవా, నీ ప్రాణమును కాపాడుతాడు దేవుడు, నీ ప్రాణమును భద్రపరుస్తాడు. చూసారండి, దావీదు ప్రాణము భద్రపరచబడింది. కాబట్టే ప్రియులరా గమనించారా, దావీదు ప్రాణము జీవపు మూటలో భద్రపరచబడింది. సౌలు చంపలేకపోయాడు, సౌలే కాదు ఎవరు చంపలేరు. సింహం నోట నుండి గొర్రెని విడిపించినప్పుడు కూడా అది కూడా ఏం చేయలేకపోయింది, ఏది ఏం చేయదు. అందుకొరకు ఒకసారి ఏం జరిగిందంటే, అబ్యాతార్ అనేటువంటి యాజకుని కుమారుడు పరుగు పరుగున దావీదు అరణ్యములో ఇల్లు వాకిలి లేకుండా, నీడ లేకుండా గూడు విడిచిన పక్షిలా తిరుగుతా, సౌలు చేత పరిగెత్తుతూ ఉంటే అక్కడికి వచ్చాడండి అబ్యాతార్ అనేటువంటి ఆయన, ఆ యాజకుడు, ఆ లేవీయుడు. వచ్చినప్పుడు ప్రియులరా దావీదు అన్నమాట మీ తర్వాత ఆయన చూసుకోండి, 22వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో, ప్రియులరా నువ్వు నా యొద్దకు ఉన్నట్లయితే నువ్వు భద్రంగా ఉంటావు. అది దావీదుకు కూడా తెలుసు. ఎందుకనంటే దావీదు మీద ఉన్న అభిషేకం అలాంటిది, దావీదుతో ఉన్న సహవాసం అలాంటిది, దావీదుతో ఉన్నటువంటి దేవుని కాపుదల అలాంటిది. దేవుడితో ఉండాలి, దేవుని సహవాసము కలిగి ఉండాలి. ప్రియులరా దేవుడు సన్నిధి చాలా గొప్పది. ఇంకో మాట ఏంటంటే ప్రియులరా, ప్రభు యేసు ప్రభు చెప్పిన మాట ఎవరంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకోకు ప్రయాణమై వెళుతుండగా అతడు దొంగల చేతిలో చిక్కాను. యెరూషలేము నుండి ఎరుకోకి ప్రయాణమై వెళుతున్నప్పుడు అతడు ఎవరికి చిక్కాడు అంటే, దొంగలు. ఒకవేళ రోగం అనుకుందాంగా, శాపం అనుకుందాం కదండి, ఒక శత్రువు చేతిలో చిక్కాడు, సాతాను చేతిలో చిక్కాడు, ఒక తెగులుకి చిక్కాడు అనుకుందాం. అవేం చేశారంటే కొట్టి గాయపరిచి కొర ప్రాణం అంటే కోమాలో తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు వచ్చినాయి. ఎందుకని ఆ మాట చెప్పాడంటే, ప్రభు యెరూషలేము దేవుని సన్నిధి, యెరూషలేము దేవుని సహవాసము, యెరూషలేము సంఘానికి గుర్తు. ప్రియులారా ఈ వాక్యం వింటున్నా మీకు ఎంతమంది సహవాసం అనుభవం కలిగి ఉన్నారు, సంఘము అనుభవం కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. చాలామంది ఇట్లా షెట్ అవుతారు, టీవీలో వాక్యం వింటున్నాం కదా చాలు, సన్నిధి లేకుండా ఉంటారు. ప్రియులారా అది మంచిది కాదు. ఎందుకనంటే 31వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం 6వ వచనంలో ఏముంటుందంటే, ఆకాశములో పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడుచున్నట్లు యెహోవా యెరూషలేమును కాపాడుచున్నాడు. యెరూషలేము అంటే సంఘం, ఒక సహవాసం. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఉండాలి, అప్పుడు నీకు దేవుని సహాయము సన్నిధి ఉంటుంది. కాబట్టి ప్రియులారా సంఖ్యాకాండములో మనం చదివాం ఏంటంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడతాడు. దేవుని ఆశీర్వాదం నీకుందనుకోండి, చూడండి ఇశ్రాయేలు ప్రజలు ఆకాశ నక్షత్రముల వలె ఉంటారని వ్రాయబడి ఉంది. ఆకాశ నక్షత్రాలు అరణ్యముల బడి నడుస్తున్నారండి, తేళ్ల మధ్య, జరుల మధ్య, మరి చెట్ల మధ్య, పొట్ల మధ్య, సమమైన నేల కాని స్థలం నడుస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడన్నా ఒక పుల్ల పొడుచుకుని గాయపడి చెప్పుటికాయ సచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరికైనా చెప్పులు అరిగినాయండి? ఎవరన్నా గాయపరచబడ్డారా? ఊరికి మరణించిన వారు లేరు. వాళ్ళు ఏదన్నా మరణించారంటే దేవుని మీద తిరుగుబాటు చేసి మరణించారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ అదే. దేవునికి లోబడండి, దేవునికి
లోబడి దేవుని మాట వినాలి. ఇశ్రాయేలు అనేక మంది చనిపోయారంటే దేవుని మాట వినక, దేవుని చిత్తానుసారంగా జరిగే ఆ ముగింపు వేరుగా ఉంటుంది. ప్రియులారా చూడండి, ఇందాక ఒక మాట అన్నాం, బిలాము అలా చెయ్యతే వెంటనే తన్ను తాను ఏమనుకున్నాడు చూశారండి, నాకు నీతిమంతుల మరణం వంటి మరణం కలుగునుగాక అనుకున్నాడు. అది అందరికీ దొరకదండి, అది యేసుప్రభువులో భద్రపరచబడిన వారికి. పిల్లరా, ఈ సమయంలో ఈ దినమందు దేవుని వాక్యం వినుచున్న నీవు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవునికి లోబడి వాక్యాన్ని చదవండి, బైబిల్ ధ్యానం చేయండి. మరి మొదటి మాటలు మనం చదువు, నీ ప్రాణమును యెహోవా కాపాడుతాడు, నీ ప్రాణము కాపాడుతాడు. దావీదు ప్రాణము జీవపు మూటలో భద్రపరిచాడు. రెండో మాట కూడా చదువుదాం చూడండి పిల్లరా, రెండో మాట ఏమనంటే 2 తిమోతి రాసిన పత్రికలో 1వ అధ్యాయము మరి 13వ వచనం నుంచి ఇట్లా చదువుకోండి. ఏమనంటే, యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమలు కలిగిన వాడవై అనే మాట, నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణములను గైకొనుచు. మెయిన్గా 14వ వచనం అండి, ఏమిటంటే అది, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఈ రెండో మాటలను చెప్పే మాట, దేవుడు నిన్ను ముందు చెప్పిన మాటలు కాపాడుతాడు. నువ్వు రక్షించబడ్డావా, మారుమనసు పొందావా, దేవుని మాట వింటున్నావా, అయితే నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉన్నావా, ఒక సహవాసం అనుభవం కలిగి ఉన్నావా, అయితే ఈ సమయంలో నువ్వేం చేయాలండి ప్రియులారా, నీవులో ఉన్న ఆత్మీయ జీవితాన్ని కాపాడబడాలి, నువ్వు కాపాడుకోవాలి. ఎందుకనంటే దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది, భక్తిహీనులు మరి లోకమంతా నింపబడి ఉన్నారు. ఇంకొక మాట మీకు 1 తిమోతి పత్రికలోనే ఈ మాట చెప్పి ముగిస్తారు చూడండి, 1:19 అట్టి మనస్సాక్షి కలిగి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు, వారిలో ఉమెనయును అలెగ్జాండరు ఉన్నారు. ఈ చిన్న మాట దయచేసి వినాలి. ఏంటంటే, నువ్వు కాపాడుకోవాల్సి నేను ఉండే, దేవుడు నిన్ను కాపాడుతాడు, నీవు కాపాడుకోవాలి, నీ విశ్వాసమును కాపాడుకో, నీ భక్తిని కాపా, ఎవరిని బట్టో నువ్వు పాడవద్దు, ఎవరిని చూసో నువ్వు నడుచుకోవద్దు, నీ విశ్వాసమును కాపాడుకో. పౌలు కూడా అన్నాడు, నా విశ్వాసము నేను కాపాడుకున్నాను. తిమోతితో చెబుతున్నాడు పౌలు ఏమనంటే, అట్టి మంచి విశ్వాసమును మంచి మనస్సాక్షిని కొందరు విడిచిపెట్టి వారి విశ్వాసం వాడ బద్దలైపోయినట్లుగా చెడిపోయి ఉన్నారు. నీళ్ళలో ఉంటుంది వాడ, అది కానీ పగిలిపోయిందనుకో, సముద్రంలో ఉన్న నీరు వాడలోకి వస్తే ఏమైపోతుందండి, మునిగిపోతుంది కదా. నీ విశ్వాసం అనేది చూడండి, అలాగే లోకము భక్తిహీనులతో పోల్చబడింది, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అని ప్రవచన గ్రంథం చెప్తా ఉంది. పిల్లరా, కాబట్టి దేవుని వాక్యములో నీవు విశ్వాసం, కొంతమంది వారు విశ్వాసం వాడబద్దలైపోయినట్లుగా లోక హృదయంలోకి వచ్చి ధనాశలు పడిపోయారు. కొంచెం స్థిరపడగానే చాలామంది, నేను చాలామందికి చెప్తున్న మాటలు ఈ టీవీ ద్వారా మీకు కూడా చెప్తున్నాను. ఏంటంటే పిల్లలు, కొంతమంది స్థిరపడిన తర్వాత, అభివృద్ధి పొందిన తర్వాత, దీవించబడిన తర్వాత ఇంకా సేవలో నడిపించబడాలి. కానీ వాళ్ళు తొట్టిల్లి తొలగి చూసారా, స్థిరపడిన తర్వాత పడిపోయినటువంటి ఉద్యోగాలే మరి వారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పిల్లరా చూడండి, కొంచెం బలపడిన తర్వాత ఆత్మీయ భద్రత లేకుండా, ఈ 3 మాటలో నీ ఆత్మీయతను భద్రపరుచుకో అనే మాట, కాపాడుకో. లోతు కాపాడుకోగలిగాడా? పాత నిబంధనలో లోతు, క్రొత్త నిబంధనలో ఒక అపోస్తలులో జత పనివారిగా ఉన్నటువంటి దేమ కాపాడగలిగాడా? పాత నిబంధనలో లోతు, క్రొత్త నిబంధనలో దేమ, ఈ ఇద్దరు పొలుసులేని చేపల వలె కనిపించారు. వారికి భద్రత లేదు, వారికి దేవుని కాపుదల లేదు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో చూడండి, మీరు కాపాడబడాలి. చూడండి, మీ విశ్వాసం కూడా కాపాడుకోవాలి. ఎవరు కాపాడతారు నీ విశ్వాసాన్ని? ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడరండి నీ భక్తిని, నీ హృదయాన్ని? అనేకమైన ఆలోచనలు వచ్చినవన్నీ చేయటానికి అట్లా కాదు, నువ్వు కాపాడబడాలి, భద్రపరచబడాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క ఉపదేశము నిన్ను కాపాడుతూ ఉంది. సామెతల గ్రంథంలో ఉన్నట్లుగా మంచి ఉపదేశాన్ని వెంబడించండి, వాక్యాన్ని కలిగి ఉండండి, మారు మనసు కలిగి ఉండండి. దేవుని వాక్యం ఇట్లా ఎన్నో విషయాలు చెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు కాపాడుతూ ఉంటాడు. రెండోది, నీ ప్రాణమును ప్రజెంట్గా ఈ లోకంలో నిన్ను కాపాడుతున్నాడు. తర్వాత మాట కూడా మనం చూస్తే, 3వదిగా నీ విశ్వాసమును, నీ ఆత్మీయతను,
దేవుడు నీలో ఒక ప్రేమనిచ్చాడు, దేవుడు నీలో ఒక సమర్పణ ఇచ్చాడు, దేవుడు నీలో ఒక త్యాగం ఉంచాడు. దాన్ని నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకొరకే ఇక్కడ ఈ మాటలు చెప్పబడ్డాయని ప్రియులారా. లోతు, ధేమ అట్లాగే అబ్రహాముతున్నంతకాలం అభివృద్ధిలో ఉన్నాడు. దైవజనుడు పౌలుతో ఉన్నంతకాలం ధేమ చక్కగా ఉన్నాడు. కానీ వాళ్ళు భద్రతను కోల్పోయారు. భద్రత కోల్పోయారండి. ఉమెనేయు, అలెగ్జాండరు అనువారు చూసారండి, వాళ్ళు తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నందున భక్తిహీనులయ్యారు. నేను చదివిన మాటలో పౌలు వారిని సాతానికి అప్పగించాను అని రాయబడింది. ఒక దైవజనుడు ఆ మాట అన్నంటే కొంచెం అక్కడ ఆలోచించే నేను కూడా. ఏంటంటే అతను అనేక మంది రక్షించబడాలని, ఏ విధమైన చేతనైనా కొందరినన్నా ప్రభులు నడిపించబడాలని దెబ్బలు తిన్నవాడు. 40 రకాల దెబ్బలు తిన్నాడంట. శోధన అనిపించారంట 40 రకాలుగా. అలాంటి వ్యక్తి చూడండి, ఉమెనేయు, అలెగ్జాండరు, పిలేతు ఇలాంటి వాళ్ళని అపవాదికంగా ఎందుకు అప్పగించాడు? చూసి వాళ్ళు వాళ్ళు పాడయ్యి ఎదుటి వాళ్ళని పాడు చేస్తున్నారు. చూడండి, పాడైన ప్రతి వారు మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉపదేశం చేత కాపాడబడండి. మీ సహవాసాలు నడుచుకోండి, ఆత్మీయతలు ఎదగండి, ప్రభు వైపు చూడండి. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ప్రజెంట్గా లోకం భయంకరంగా ఉంది. ఎక్కడ చూసిన అపాయము, దోషము, ప్రమాదము. అబ్బకుకు అన్నట్లుగా నన్ను ఎందుకు చూడండి చూస్తున్నావయ్యా? ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, పల్లెటూర్లు, ప్రతి ప్రాంతంలో మీరు కొత్త మాట కాదు. ఈ కరోనా, ఈ వైరస్, ఈ తెగులు, ఏమండి, కరోనా అనే వైరస్ ఈ తెగుల కంటే ప్రమాదకరమైన తెగులు ప్రజల్లో ఉంది. అదే పాపం. పాపం రాకుండా కాపాడబడండి. మీ హృదయంలో అవిశ్వాసం రాకుండా, తీర్మానం పోగొట్టుకోకుండా, చెదిరిపోకుండా, బలహీనులు కాకుండా, పడిపోకుండా మీరు కాపాడబడితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు అట్లా మిమ్మల్ని కాపాడాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రం, ఈ వాక్యం విన్న ప్రతివారు దీవించబడాలని, రక్షించబడాలని, ఫలించాలని, వీరి మీద ఏ కీడు ఉండకూడదని, శాపం నుంచి తప్పించబడాలని, నీ కాపుదలలో మాత్రమే ఉండాలని ప్రార్థిస్తూ యేసునామను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.